ప్రధాన పార్టీలకు ధీటుగా సుడిగాలి పర్యటనతో బిజీగా ఉన్న జనసేన అధ్యక్షుడు తన పూర్తి సమయాన్ని రాజకీయాలకు మాత్రమే కేటాయించాలని డిసైడ్ అయ్యారు. కానీ ఏపీలో ఎన్నికలకు మరో 6 నెలలు గ్యాప్ ఉంది. ఈలోగా ఏదైనా సినిమాలో చేస్తే పోలా అంటూ పవర్ స్టార్ ఆలోచిస్తున్నట్లు ఫిలిం నగర్లో టాక్ మొదలైంది. రాజకీయాలకు ప్లస్ అయ్యే విధంగా ఏదైనా సోషియో పొలిటికల్ క్యారెక్టర్ దొరికితే సినిమా చేయాలని పవన్ భావిస్తున్నట్టు కొన్నాళ్లుగా చర్చ నడుస్తున్న మాట వాస్తవం. ఎన్టీఆర్ బయోపిక్తో టీడీపీ, వైఎస్ బయోపిక్తో వైసీపీ లబ్ధి పొందుతున్న క్రమంలో జనసేన సైతం అటువంటిదే ఒక ఎక్స్పెరిమెంట్ ప్లాన్ చేస్తోందని వార్తలొచ్చాయి. నిర్మాతగా కూడా కొత్త డ్యూటీ మొదలుపెట్టిన పవన్ తన చిన్న మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ని తన బ్యానర్ మీద ఇండస్ట్రీకి పరిచయం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద నితిన్ హీరోగా వచ్చిన మొదటి ప్రాజెక్ట్ చల్మోహన్ రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలో రెండో సినిమా సొంత ఫ్యామిలీ హీరోకే అలాట్ చేయాలన్న ప్లాన్ మెగా క్లబ్లో వర్కౌట్ అవుతుంది. అయితే ఈ వార్తలన్నిటి మీద స్పష్టమైన సమాచారం ఏమీ లేదు. జనసేన సర్కిల్స్ మాత్రం పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి పాలిటిక్స్ తప్ప మరే అంశం జోలికి పోవడం లేదని చెప్తున్నాయి. ఫుల్ ఫ్లెజ్డ్ మూవీ చేయాలంటే షూట్ కోసం నెలల తరబడే సమయం ఖర్చవుతుందని, రాజకీయాల మీద ఏకాగ్రత తప్పుతుందని పవన్ భావిస్తున్నారట. ఈ లెక్కన తమ ఆరాధ్య నటుడిని తెర మీద చూసుకోవాలన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశలు గల్లంతైనట్లే.